నా పేరు భూపతి నాగేశ్వరరావు. నేను చీరాల ఎల్ఐసిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా స్వగ్రామం వేడమాలు. మనందరూ తెలిసిందే భారతదేశంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దాంట్లో భాగంగానే మార్చి 28వ తేదీ నుంచి మన ప్రధానమంత్రి గారు లాక్డౌన్ అని, ప్రతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, బయటికి రావద్దని చెప్పి ఒక నినాదం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే మనందరం కూడా ప్రధానమంత్రి గారి యొక్క సూచన పాటించి ఇళ్లలో ఉంటున్నాం. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే, మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో సంపన్న వర్గానికన్నా కూడా బడుగు బలహీన వర్గాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రజాశ్రేయస్సు కోసం 105 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అట్లానే మా ఉద్యోగుల యూనియన్ కూడా వీలైన చోట్ల, అంటే ఎక్కడైతే ఎల్ఐసి ఆఫీస్ ఉందో, మీ అందరూ తెలుసు కదా ఎల్ఐసి ఆఫీసు, చిరాల ఎల్ఐసి ఆఫీసు, దాంట్లో మేము పనిచేస్తాము. ఈ దేశానికి మేము 105 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అట్లానే మాలాంటి ఉద్యోగస్తులు కూడా ఎక్కడైతే ఈ డౌన్ ట్రేడర్ ఇది చిన్న చిన్నగా ఉన్నారో కూలీలు, వాళ్ళకు కూడా మీకు తోచిన సహాయం చేయమని చెప్పేసి మా యొక్క యూనియన్ పిలుపు తెచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజున మన రామన్నపేట పంచాయతీలో ఉన్నటువంటి గద్దరగుంట యానాది సంఘం మిత్రులకి ఈ రోజున ఒక 4 బస్తాలు రైసు, అట్లానే కోడిగుడ్లు, సబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదంతా మాస్కులు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వ్యక్తిగతంగా నాకున్నటువంటి శక్తి మేరకు ఇవ్వడం జరిగింది. నేను, మా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు. అట్లానే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ లాక్డౌన్ పీరియడ్ని ఇప్పటి వరకు మనం చాలా పకడ్బందీగా చాలా క్రమశిక్షణతో మనం పాటించాము. రేపు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ మన సందేశం ఇవ్వబోతున్నారు. ఆ సందేశం మేరకు కూడా మనం నడుచుకొని ముందు మనకు ఆదాయం కన్నా కూడా ఈ లాక్డౌన్లో పాటించి మన ప్రాణాలు కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి తూచా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే మనకు మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ సభ్యు అవడం కూడా కారణం ఏంటంటే, ఒళ్ళు రుద్దుకోకపోయినా పర్వాలేదు, చేతులు రుద్దుకోవాలి. ఎందుకంటే ఒంటి మీద మట్టే ఉంటుంది, చేతుల మీద క్రిములు వస్తాయి. కాబట్టి ఈ సబ్బు ఇవ్వడం కూడా ప్రధాన కారణం ఏంటంటే, లైఫ్ బాయ్ క్రిమి సంహారక సబ్బు. కాబట్టి మిత్రులందరూ దయచేసి